తమ ప్రభుత్వం మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నెలన్నర రోజుల తర్వాత మద్యం అమ్మకాలు షురు అవడంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దక్షిణాదిన ఏ రాష్ట్రం కూడా మద్యం దుకాణాలు తెరవలేదని, ఏపీలో అమ్మే మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అంబటి తీవ్రంగా స్పందించారు. మద్యం రేట్లు పెంచడం ద్వారా డబ్బున్న వాళ్ళు మాత్రమే తాగే పరిస్థితులు తీసుకువస్తామని, క్రమంగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు మద్యం తాగొద్దని చెప్పకుండా బ్రాండ్ల గురించి మాట్లాడడం ఏంటని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎక్సైజ్ మినిస్టర్ గారు అంటున్నాడు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ధరలు పెంచుతామని చెప్పారా అని మర్చిపోయినట్టున్నాడు పాపం. ఆయన ఫాలో అవుతున్నట్లు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినటువంటి అంశం ఏమిటి? మా విధానంలో ఒకటే, సామాన్యుడికి అందుబాటులో లేకుండా మద్యాన్ని చేస్తాం, షాక్ కొట్టే విధంగా ధరలు పెంచుతాం అని మేము చెప్పామండి. దట్ ఈస్ అవర్ పాలసీ. మేము చెప్పకుండా చేశామా? ధరలు పెంచుతాం, సామాన్యుడి కొనలేనటువంటి పరిస్థితికి తీసుకొస్తాం, కేవలం డబ్బున్న వాడు మాత్రమే కొనుక్కుని తాగేటటువంటి పరిస్థితిని మేము కల్పిస్తాం, తద్వారా మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించేటటువంటి కార్యక్రమం చేస్తాము, ప్రజల ఆరోగ్యాలు కాపాడతాము అనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆ జవహర్ గారికి పాపం ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు. పైగా ఇలాంటి ఆపద సమయంలో ధరలు పెట్టడం మంచిదా? ఇది నిత్యావసర వస్తువు నాకు అర్థం కలదండి. ముందే ఉన్న నిత్యావసర వస్తువా? నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా మద్యాన్ని తాగవద్దు అని ఉద్యమం చేయండి బాబు, అంతే తప్ప ధరలు పెంచాలని ఉద్యమాలు చేసే పరిస్థితులకు రాకండి. షాపులు తెరిచారని ఉద్యమాలు చేసేదానికి ప్రయత్నం చేయకండి, లేదా బ్రాండ్లు బాగోలేని ప్రయత్నం చేయకండి. మద్యాన్ని తాగవద్దు, మద్యం తాక్కోకుండా ఉండండి, ప్రజల ఆరోగ్యం కాపాడబడుతుంది, దయచేసి మద్యాన్ని తాగవద్దు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉండవలసినటువంటి మీరు బ్రాండ్ల గురించి ధరల గురించి మాట్లాడేటటువంటి నీచ స్థాయికి ఎందుకు దిగజారిపోతారు? నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా అమలు చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నది. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా,